నెల రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న రాజధాని అంశం ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది మూడు రాజధానుల బిల్లును కౌన్సిల్లో పాస్ చేసుకోలేకపోయిన అధికార పక్షానికి ఈ విషయం మింగుడు పడడం లేదు బలం తక్కువగా ఉన్న మండలిలో బిల్లు పాస్ చేయించుకోవాలని చూసిన అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది దీంతో సీఎం జగన్ వాయిదాలు లేకుండా ఎలాగైనా బిల్లు నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారు ఇందుకు మండలిని రద్దు చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం ఈ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది మండలి రద్దు అనేది గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా తీసుకున్నారు మళ్లీ ఈ నేళ్లలో ఎప్పుడూ మండలి రద్దు జరగలేదు తాజా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు జాతీయ స్థాయిలో చర్చనీయ అంశం కానుంది కౌన్సిల్లో టీడీపీ వ్యవహరించిన తీరుపై జగన్ ఇప్పటికే సీరియస్గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ అంశంపై న్యాయ నిపుణులు సీనియర్ పార్టీ నేతలతో సమావేశమైన జగన్ మండలి రద్దు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది శాసన మండలిలో ప్రభుత్వానికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఇదే విషయాన్ని మంత్రుల సమావేశంలోనూ చర్చించినట్లు తెలుస్తోంది మండలి రద్దుపై ఇప్పటికే అధికారులతో కూడా జగన్ మాట్లాడినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఏపీ మంత్రివర్గం దీనిపై అత్యవసరంగా సమావేశం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది మంత్రులు కూడా ఎక్కువ మంది మండలి రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు ఇరు పార్టీలు కౌన్సిల్లో జరిగిన అంశాలపై చర్చిస్తున్నాయి చైర్మన్ను చంద్రబాబు ప్రభావితం చేశారని వైసీపీ నిబంధనల మేరకే నడుచుకున్నారని టీడీపీ ఇలా రెండు పార్టీల నాయకులు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు